అలా ఒళ్ళు కదులుతున్నాయి, పట్టణాలు కదులుతున్నాయి, షర్మిల వెంట కథం తొక్కుతున్నాయి. రాజన్న రాజ్యం కోసం తూర్పుగోదావరి జిల్లా పల్లెలు మరో ప్రజాప్రస్థానంలో స్వచ్ఛందంగా భాగమవుతున్నాయి. జోరు వానను సైతం లెక్క చేయకుండా పాదయాత్రలో పాల్గొన్నారు పల్లె ప్రజలు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం పరిజల్లపేట నుంచి 172వ రోజు పాదయాత్ర ప్రారంభించిన షర్మిలకు ప్రతి ప్రాంతంలో ఘన స్వాగతం లభించింది. మహానేత తనయకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. షర్మిల రాకతో ప్రతి ప్రాంతం జనసంద్రమైంది. ప్రతి చోట తాము సైతం అంటూ షర్మిల వెంట అడుగులు అడుగు వేశారు పల్లె జనం. పాదయాత్ర ఆద్యంతం మహిళా ప్రపంచం కనిపించింది. పాదయాత్ర దారెంబడి ప్రజలు బారులు తీరారు. షర్మిలతో కరచాలనం చేసేందుకు మహిళలు, పిల్లలు, యువకులు ఉత్సాహం చూపించారు. పలుచోట్ల మహిళలు మంగళహారతులతో మహానేత తనయకు స్వాగతం పలికారు. వికలాంగులు, వృద్ధులు కనిపించిన ప్రతి చోట ఆగి మరీ వారిని పలకరించారు షర్మిల. వారి బాగోగులు తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లోని వారిని సైతం పలకరిస్తూ ముందుకు సాగారు షర్మిల. పాదయాత్ర సాగిన దారుల్లో మేడలు, మిద్దెలపైన ఎక్కడ చూసినా జనమే కనిపించారు. పాదయాత్ర తోకడ గ్రామం చేరుకునేసరికి వర్షం జోరుగా కురిసింది. హోరు వానలోనూ రచ్చబండ నిర్వహించారు షర్మిల. పరిజల్లపేట నుంచి మొదలైన 172వ రోజు పాదయాత్ర కానవరం, తోకాడ మీదుగా మల్లంపూడి వరకు సాగింది. ఓవైపు వర్షాన్ని వర్షం బోర్ర కురుస్తున్నా, మరోవైపు ఈదురుగాలులు వీస్తున్నా, లెక్క చేయకుండా విరామం లేకుండా పాదయాత్రకు ముందుకు కొనసాగడం తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి మరో ప్రజా ప్రస్థానానికి లభిస్తున్నటువంటి ప్రజాదరణకు ఒక విశేషంగా కొలమానంగా చెప్పుకోవచ్చు.